రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం నాబార్డు ద్వారా వ్యాపార మౌలిక వసతుల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. వ్యాపార రంగంపై స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతులకు బహుళ ప్రయోజనాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు సంయుక్తంగా నిధిని వినియోగించనుందని కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. వ్యాపార మౌలిక వసతుల నిధి కింద 6940 కోట్ల రూపాయలు నాబార్డు మంజూరు చేసిందన్నారు. వ్యాపార రంగానికి మరింతగా ఉపయోగపడే పరిశ్రమలను రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్నపాటి పరిశ్రమలు స్థాపించుకుని మార్కెట్ సౌకర్యంతో బహుళ ప్రయోజనాలు పొందడానికి నాబార్డు నిధులు ఇచ్చిందన్నారు. నెక్స్ట్ ఎస్ఎస్జి అనే మనం వాడాలి. సార్ ఎస్ఎస్జి సో ఎఫ్పిఓస్కు జేఎల్జీస్ వచ్చి ఎట్లా జేడీ అగ్రికల్చర్ ఎస్ఎస్జి అనే మాట వచ్చింది కాబట్టి విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మండల సమాయకులు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా ఈ సెక్టర్లో పెట్టిన అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ఈఆర్డీని మీ దీంట్లో పెట్టాలి. సో ఈడ్లను మనం కుచ్చబెట్టుకొని ఒక్కొక్కరికి కొన్ని మనం తీసుకొచ్చామనుకో యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి then you will get some beneficiary identification. Because a beneficiary anedi it can be an individual or it can be a kind of institution. మీరు ఇచ్చినటువంటి ఆ డిపిఆర్ లోన్ ఇచ్చి దాంట్లో మీరు పట్టకండి అంటే మనం స్క్రూటింగ్ చేసి తప్పిస్తే కనుక జిల్లాలో అవుతారు. సో ఇవన్నీ వెరీ సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు మొన్న ఈ వైద్య స్టేట్ ఉందో వాళ్ళందరికీ మనకు సమగ్రంగా లేదా అన్నమాట. సో అందువల్ల ఇప్పుడు వచ్చినోళ్ళే కాకుండా డిసిఓ వచ్చాడు అనుకోండి, మన సిఇఓ డిసిసికి వచ్చాడు అనుకోండి, ఆయన ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడు వైబిలిటీ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు మనం ఏమేమి పెట్టుకోవచ్చు, ఈ జిల్లా స్పెసిఫిక్ ఉండాలి కదా, మనం ఏదంటే అది పెట్టలేం కదా. అట్లాగే జిఎం డిఈసీ దగ్గర ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని అగ్రి సెక్టర్లో కొద్దిగా పొటెన్షియల్ ఎంటర్ప్రినర్స్ ముందు కూర్చోళ్ళు ఉన్నారా. అట్లాగే మనం మీరేమన్నారు ఎస్సీ 16% ఎస్టీ 8% చేయాలన్నారు. అందువల్ల మీరు ఏం చేయాలి, ఆ బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేసే బాధ్యత మనం ఈడీ ఎస్సీ తరఫున పెట్టింది, ఆ తర్వాత ఎస్టీ తరఫున ఇక్కడ మామూలుగా డిటిడబ్ల్యూ చూస్తారు. ఇక్కడ కార్పొరేషన్ సపరేట్గా ఉంటుంది ఎస్టీ ట్రైకార్ ట్రైకార్ కూడా డిటిడబ్ల్యూ చూస్తారు. డిటిడబ్ల్యూ వీళ్ళిద్దరినీ మీరు రమ్మన్నారనుకోండి, ఈ ఎస్టీ ఎస్సీ తరఫున ఎస్టీ తరఫున మనకు వాళ్ళ దగ్గర వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ సెక్టర్స్లో అందరికీ మనం వీళ్ళకి అప్ చెప్తే వాళ్ళకు వారం పదిలో 10 రోజులు ట్రైన్ ఇచ్చారనుకో నీకు ఒక లిస్ట్ వస్తుంది, దాన్ని మనం స్క్రూటినీ చేసి మన జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని కట్టి చేయొచ్చు. ఇది ఒకటి. సో హౌ టు ఐడెంటిఫై ది బెనిఫిషరీస్ ఏదో ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్, ఇది నేను మీకు ఫస్ట్ స్టెప్ చెప్పాను. యాక్షన్ రూపాయి నెక్స్ట్ రెండో వీళ్ళు వచ్చినప్పుడు మనం వీళ్ళకి ఏం చెప్పాలా, ఈ ప్రాజెక్ట్ ఈ ఏదైతే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో మనం ఏమేమి ప్రాజెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు అనేది మనం వాళ్ళకి ఇండికేట్ చేయాలి కదా, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, ఓరియంటేషన్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు చెప్పండి ఈ జిల్లా స్పెసిఫిక్ పరంగా మనం ఏ సెక్టర్స్లో మనము ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ ఫ్యాక్ట్ ఆఫ్ వీలో మనం పెట్టచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పోర్ట్ ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మాట్లాడేది ఇది గురించే కదా. ఇవన్నీ లేదు మనం మాట్లాడేది మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్. అంటే మనం ఇంతవరకు ఈ బెనిఫిషరీకి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇట్లా మాట్లాడుకున్నాము, జిఎండిఏసి సిఓడిసిసిబి డిఎండిసిఎంఎస్ ఏడి మార్కెటింగ్ ఏడి మార్కెట్ టీసీఓ పీడి టీఆర్డిఏ జేడి అగ్రికల్చర్ ఏడి అగ్రికల్చర్ అన్ని ఈ వీళ్ళిద్దరికి మనం ఏం చేయాలంటే వీళ్ళిద్దరిని ఈ డిపార్ట్మెంట్స్ ఎవరైతే మనకు జిల్లాలో ఉన్నారో వీళ్ళు ఈ ఏ కింద బి కింద మనకు
हार्वेस्ट पोस्ट हार्वेस्ट मैनेजमेंट इंफ्रास्ट्रक्चर सो पोस्ट हार्वेस्ट इंफ्रास्ट्रक्चर वीलू मेंशन दींट सप्लाई चेन सर्विसेज इंक्लूडिंग ई मार्केटिंग प्लेटफॉर्म इन करेक्ट टाइम मन वे ई मार्केटिंग मैं चाल सारे मीटिंग कदा क्रिएट करता है प्रोजेक्ट दीन सैंक्शन।